ओके व्यूवर्स ऑनलाइन एग्जाम्स मरी पोयिन क्लास लो लिंक इव्वडम जरिगिंदि कोंतमंदि दानि ओक पासवर्ड अडुगुतुन्नारु स्टूडेंट लागिन लेदा विद्यार्थी लागिन एंटर अट्ला टच चेस्ते पासवर्ड अडगदु ओकवेळ पासवर्ड अडिगिना कूडा 1 2 3 4 పాస్వర్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయబలేదు కొంతమంది తెలియక పాస్వర్డ్ అడుగుతున్నారు స్టూడెంట్ లాగిన్ ను గాని టచ్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఎగ్జామ్ వస్తుంది మరి యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నండి మరి భవిష్యత్తులో మనం ఈ క్లాసులకు సంబంధించి కాక జీకే సంబంధించి కూడా యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతుంటాము అది రాయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఈ రోజు మన క్లాసులోకి వెళ్దాం స్పీడ్ కరెంట్ జీకే 17th కాలంలో మనం ఉన్నాము మరి ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ప్రముఖమైనటువంటి అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే జెసిండా ఆర్డర్ని జెసిండా ఆర్డర్ని అనేటువంటి ఒక మహిళ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈమె న్యూజిలాండ్ ప్రధానమంత్రి అన్నమాట న్యూజిలాండ్ ప్రధానమంత్రి మే 25వ తేదీన ఆమె ఇంటర్వ్యూ ఇస్తున్నదన్నమాట ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక భూకంపం రావడం జరిగింది భూకంపం వచ్చినప్పటికీ కూడా ఆమె ఎటువంటి భయానికి లోను కాకుండా ఆ యొక్క ఇంటర్వ్యూని పూర్తి చేసిందన్నమాట ప్రపంచంలో ఆమె ఆ యొక్క ఇంటర్వ్యూని పూర్తి చేసినటువంటి ఆ యొక్క వీడియో వైరల్ అయిందన్నమాట అంత గొప్ప ధైర్యశాలిని కూడా మనం ఆమెను చెప్పుకోవచ్చు కాబట్టి ఇది ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంది మరి న్యూజిలాండ్ ఇటీవల కాలంలో మరి భూకంపం వస్తున్నటువంటి సమయంలో కూడా ఆ ఇంటర్వ్యూని జనరల్ గా మనం ఏం చేస్తాం మన ఇంట్లో గానీ భూకంపం వస్తే పరిగెత్తుతా అన్నమాట ఆమె ఇంటర్వ్యూ ఒక సభ్యత గల ఒక పెద్ద ఆమె భయపడిపోతే ఆ ప్రజలు కూడా కొంత భయభ్రాంతులు గురవుతారని చెప్పేసి ఇది స్వల్ప భూకంపమేను నా చుట్టూ ఉన్నటువంటి కరెంటు పోయింది ఇక్కడ మరి ఒక కొన్ని చిన్న చిన్న వస్తువులు కూడా కింద పడ్డాయి అయినప్పటికీ కూడా ఇది భయపడాల్సి ఉన్నటువంటి అవసరం కాదు జాగ్రత్తలు అయితే తీసుకోండి అని ఇంటర్వ్యూ కంటిన్యూ చేసింది అందుకని మరి న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఎవరిని కూడా అడగొచ్చు అనమాట జెసిండా ఆర్డర్ని అనేటువంటి వ్యక్తి న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా మనం చెప్పుకుంటున్నాం ఇది ఇక కొన్ని దినోత్సవాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు అనమాట వాటి యొక్క థీమ్ కూడా అడుగుతూ ఉన్నాడు మరి బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మే 3 అంటే పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అన్నమాట పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే 3 వచ్చేసి పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే 3 దీని యొక్క థీమ్ ఏంటంటే జర్నలిజం వితౌట్ పియర్ ఆర్ ఫేవర్ భయపడకూడదు మరి అలాగని పక్షపాత ధోరణి ఉంచకూడదు అనే థీమ్ అనమాట ఇది అడగొచ్చు థీమ్స్ అడుగుతున్నాడు అనమాట మే 3న జరుపుకునేటువంటి పత్రికా స్వేచ్ఛ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఓకే ఏప్రిల్ 30 ఇది ఈ మనకి పాత పుస్తకాల్లో లేనటువంటిది ఇటీవల కాలంలో జరుపుకుంటున్నటువంటి దినోత్సవం యొక్క ఆయుష్మాన్ భారత్ దివస్ ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ లేదా ఈ యొక్క కరెంట్ అఫైర్ అనేటువంటి మహాసముద్రం మనకి వర్తమాన అంశాలతో మనం దాన్ని లింకప్ చేసుకొని చదువుకోవడమే అన్నాడు అందుకని ఇవి ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి కాబట్టి అయ్యే చెప్పుకుంటాను మనం మొత్తం చదవాలంటే కుదరదు వాడు అడిగేది కూడా 70% వర్తమాన అంశాలను ఆధారంగా చేసుకొని అడుగుతాడు ఒక 30% స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ అడుగుతాడు కాబట్టి మనం కరెంట్ జీకే చెప్పు 2 అంశాలను కూడా చెప్పుకుంటున్నాం ఇంకొకటి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ దివస్ ని జరుపుకుంటుంది ఎప్పుడంటే ఏప్రిల్ 30వ తేదీన మరి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ గురించి మనం చాలా క్లాసులు కూడా చేసుకుని ఉన్నాము మరి ఈ యొక్క దాదాపుగా మరి 10 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్లకు కల్పించడం కోసంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క భారత ప్రభుత్వం చేసినటువంటిది 10 కోట్ల మంది కుటుంబాలు దాదాపుగా 50 కోట్ల మందికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది ఇక మనం ఇంకొకటి ఏప్రిల్ 7 ఆరోగ్య దినోత్సవం దీని మీద ఇట్లా అడగొచ్చు ఆరోగ్యం అని ఎక్కడుంటే అక్కడ దాని గురించి చదివేసేయండి ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య కాలంలో కోవిడ్ కి సంబంధించి అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతూ ఉంటుంది అన్నమాట ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు ఏప్రిల్ 7 ఎందుకు ఈ యొక్క ఏప్రిల్ 7 జరుపుకుంటున్నారంటే వరల్డ్ హెల్త్
ఆర్గనైజేషన్ ఏర్పడినటువంటి తేదీ అన్నమాట. ఎప్పుడు 1948 ఏప్రిల్ 7న ఏర్పడింది అనమాట. అందుకనే ఏప్రిల్ 7ను ఆరోగ్య దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మరి ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది అనేటువంటి విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉన్నటువంటిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ జీవన్ అమృత యోజన. జీవన్ అమృత యోజన యొక్క జీవన్ అమృత యోజన అనేటువంటి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే మధ్యప్రదేశ్ ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ఉద్దేశంలో భాగంగా దానికి సంబంధించినటువంటి వ్యాయామాలు చేయించడం, దానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న ఆహార అలవాట్లను చెప్పడం, ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి ఈ యొక్క మధ్యప్రదేశ్ గవర్నమెంట్ జీవన అమృత యోజన అనేటువంటి దాన్ని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క కోవిడ్ లేదా కరోనా అనేటువంటిది ఎందుకు వస్తుందంటే ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి మాత్రమే వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఎవరికి ఉంటుంది? ఎక్కువగా ఏసీలలో ఉండటం, శారీరక శ్రమ చేయకపోవటము, మానసికంగా ఒత్తిడికి గురవటము, మరి ఇటువంటివన్నీ కూడా శారీరక శ్రమ లేకుండా ఖచ్చితంగా మనకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది అనమాట. అందుకనే ప్రతిరోజు ఒక 1 అవర్ మనం ఎక్సర్సైజ్ చేయాలనేటువంటిది, మరి మంచి సమతుల్యతమైనటువంటి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. పాలు ఖచ్చితంగా తీసుకోవాలి, గుడ్డు తీసుకోవాలి, మరి మొలకెత్తేటువంటి విత్తనాలు ఇట్లాంటివన్నీ కూడా తింటూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకుంటే ఈ ఇమ్యూనిటీ పవర్ అనే ఆయుధము కరోనా అనేటువంటి ఆ జర్మని దాన్ని చంపివేస్తుంది అనమాట. అది విషయం. మధ్యప్రదేశ్ అమృత జీవన అమృత యోజన పథకం అన్నమాట. ఇక మనకు నవోమి వసాక్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరేమా నవోమి వసాక్ అనేటువంటి ఆమె ఒక లేడీ అన్నమాట. ఏమొక టెన్నిస్ క్రీడాకారిణి. టెన్నిస్ మరి ఏ దేశం అంటే జపాన్. ఎందుకు వార్తలేకి వచ్చిందంటే ఫోర్బ్స్ అనేటువంటి పత్రిక ఎవరు ప్రపంచంలో ధనవంతులైన క్రీడాకారులు అంటే ఈమె పేరు ప్రకటించింది అనమాట. నవోమి ఒసాక్ అనేటువంటి జపాన్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ మాజీ నెంబర్1 ప్లేయర్ అన్నమాట. ఈమె దాదాపుగా 280 కోట్లు ఆర్జిస్తుంది అనమాట క్రీడలు. అందుకని ఈమె పేరు కూడా మనం గుర్తించుకోవాల్సి ఉన్నటువంటి విషయం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఏం పేరే, కరెంట్ అఫేర్ సంబంధించినటువంటి బిట్ లేదు అడిగినా కూడా. ఇక అక్షయ్ చిన్, ఏంటిది అక్షయ్ చిన్ అనేటువంటిది ఒక వివాదాస్పద ప్రాంతం అన్నమాట. ఎక్కడుందయ్యా ఇది? ఎక్కడుందంటే మనకు భారతదేశంలోని లద్దాఖ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా వచ్చింది కదా. చైనాకి ఇండియాకు వివాదాస్పద ప్రాంతంగా ఉన్నటువంటి ఒక లద్దాఖ్ ప్రాంతంలో ఉంది. ఎందుకు వచ్చిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య కోవిడ్ ఎక్కడెక్కడ వ్యాపించింది అనేది తెలివేట క్రమంలో చైనా మ్యాప్లో ఈ యొక్క అక్షయ్ చిన్ అనేటువంటి ప్రాంతాన్ని చూపించింది. జనరల్ గా ఇది లద్దాఖ్ ప్రాంతం దగ్గర ఉండేటువంటి, ఇది భారతదేశం ప్రాంతం అనమాట. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మరి అలా ఎందుకు చూపించిందో, అందుకని ఇది వార్తలకి ఇచ్చింది. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. ఏమని అడుగుతాడు, అక్షయ్ చిన్ అనేటువంటిది ఏ దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది? చైనా, ఇండియా. మరి ఇది ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంది, ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి అంటే మరి లద్దాఖ్ అనేటువంటి ఇది తెలుసు కదా మనకి. జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ అనేటువంటి 2 యొక్క యూనియన్ టెరిటరీగా ఈ మధ్య కాలంలో విడిపోయింది. దానికి సంబంధించి మనం 370 ఆర్టికల్ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి మనం. ఇక 47 ఆర్టికల్ ఈ మధ్య కాలంలో. ఇది ఒక డైరెక్ట్ ప్రిన్సిపల్ అనమాట, అంటే ఆదేశక సూత్రాలలో ముఖ్యమైనటువంటిది. ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం కూడా దేని వెంటబడుతుంది, దేనికోసం ఆత్రుత పడుతుంది? ఆరోగ్యం కోసం ఆత్రుత పడుతుంది అనమాట. మరి ఇది జీవన ప్రమాణం పెంచడము, ప్రజారోగ్యాన్ని కాపాడటము అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 47 ఏం తెలియజేస్తుంది అంటే జీవన ప్రమాణాన్ని పెంచడము,
జీవన ప్రమాణం. జీవన ప్రమాణం పెరిగితే ఆరోగ్యంగా ఉంటాం అంతే. మరి ప్రజారోగ్యాన్ని కాపాడటము, ప్రజారోగ్యాన్ని కాపాడటము ఏ మరి హక్కులైతే ఖచ్చితంగా మనకు న్యాయస్థానాలకు వెళ్ళి తెలుసుకుంటాం. ఆదేశ సూత్రాలు అలా కాదు. ప్రభుత్వం బలంగా ఉండి బాగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉంటే ఆదేశ సూత్రాలను అమలు చేయడానికి ప్రభుత్వం విచక్షణ మీద, ఆ యొక్క పాలకుడి మీద విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. మరి అయినప్పటికీ విస్మరించట్లేదు. అన్ని గవర్నమెంట్స్ కూడా ప్రాథమిక హక్కులనే కాకుండా ఈ యొక్క ఆదేశ సూత్రాలను కూడా మరి ప్రజలకు అందించడానికి కృషి చేస్తున్నాయి. 47 ఆర్టికల్ ఏం చెప్తుందని చెప్పుకున్నాం మనం. జీవన ప్రమాణాన్ని పెంచడము మరియు ప్రజారోగ్యాన్ని కాపాడటము అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ 41 నిన్న క్లాసులు చెప్పుకున్నాం పని హక్కు. మరి 43 కార్మికులకు పని కల్పించడం. 43 ఏ మరి ఆ యొక్క పరిశ్రమలలో కార్మికుల యొక్క భాగస్వామ్యం చెప్పుకున్నాం అనమాట. 42 ప్రసూతి సౌకర్యాన్ని కల్పించడం అన్నమాట. ప్రసూతి సౌకర్యం 42 ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఓకే ఫ్రెండ్స్, మరి క్లాస్ చూసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మరి లైక్ కొట్టండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు కూడా ఆన్లైన్ టెస్ట్ కింద పెడతాం వీటికి సంబంధించినవి. మరి ఇక్కడ చెప్పనివి కూడా కొన్ని వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ టెస్ట్ చేయండి. పాస్వర్డ్ అనేటువంటిది ఏం లేదు, ఫ్రీ టెస్ట్. ఒకవేళ పాస్వర్డ్ అడిగితే అక్కడ 1234 అని కొట్టండి. స్టూడెంట్ లాగిన్ లో కానీ ఎంటర్ అయితే మీకు పాస్వర్డ్ కూడా అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి మరో ముఖ్యమైన అంశాలతో మరి మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.